హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం స్ట్రింగ్ రిలేటెడ్ సీక్వెన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్ అని ఉంటాయన్నమాట. ఆ మెథడ్స్ని యూజ్ చేసుకొని స్ట్రింగ్ని ఏ విధంగా మ్యానిపులేషన్ చేయాలో చూద్దాము. ఓకే, సో నేను వచ్చేసి ఈ ప్రింట్ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ STR1 ఉంది కదా, సో దీంట్లో వచ్చేసి షీ షార్ప్ ప్రోగ్రామింగ్. ఓకే, నాకు ఇది ఒక స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ స్ట్రింగ్ ఉన్న వాల్యూని అప్పర్ కేసులోకి ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రీ డిఫైన్ మెథడ్స్ యూజ్ చేసుకుని మనం వాల్యూస్ని అప్పర్ కేసులోకి లోయర్ కేసులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. నౌ రైట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ STR1 డాట్ టూ అప్పర్ కేస్. ఓకే, టూ అప్పర్ అంటే అప్పర్ కేసులోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి అప్లికేషన్ని రన్ చేయండి. సో మీరు రన్ చేసిన తర్వాత చూసారా, కంప్లీట్ షీషార్ ప్రోగ్రామింగ్ అనేది నాకు అప్పర్ కేసులో కన్వర్ట్ అయిపోయింది. సో సేమ్ అదే విధంగా నాకు ఇది మొత్తం స్మాల్ అంటే లోయర్ కేసులోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. నా కన్సోల్ డాట్ రైట్ లైన్ STR1 డాట్ టూ లోయర్ అని మనకు ఫ్రీ డిఫైన్ మెథడ్ ఉంటుంది అనమాట. ఈ మెథడ్ యూజ్ చేసుకొని లోయర్ కేసులో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మొత్తం నేను క్యాపిటల్ లెటర్లో రాస్తున్నాను, ప్రోగ్రామింగ్. ఓకే, చూసారు మీరు ఈ షీషార్ప్ అనేది నేను క్యాపిటల్ లెటర్లో ఉంది. ఈ క్యాపిటల్ లెటర్లో దానికి నాకు లోయర్ కేసులోకి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు అప్లికేషన్ని స్టార్ట్ చేయండి. సో ఇది మొత్తం లోయర్ కేసులో ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇది అప్పర్ కేసు, తర్వాత లోయర్ కేసు ఇచ్చాం కాబట్టి మనకు లోయర్ కేసులోకి ప్రింట్ అయిపోయింది అనమాట. సో నాకు ఏం కావాలంటే నెక్స్ట్ వచ్చేసి ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్లో నాకు కొంత పార్టే కావాలి, మొత్తం ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దానికోసం మనకి ఏం కావాలంటే స్ట్రింగ్ STR2 ఈక్వల్ టు STR1 డాట్ సబ్ స్ట్రింగ్. ఓకే, ఈ సబ్ స్ట్రింగ్ ఏం చేస్తా అంటే మీకు స్పెసిఫైడ్ పొజిషన్ ఒక పోర్షన్ ఆఫ్ స్ట్రింగే కావాలి, దీని మొత్తంలో మొత్తం ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఇండెక్స్ పొజిషన్ని 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 నుంచి స్టార్ట్ అయ్యి లేకపోతే ఇది 0, ఇది 1, ఇది 2. సో నాకు 3 నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. 3 నుంచి స్టార్ట్ అయ్యి లెంత్ వచ్చేసి నేను ఒక 8 క్యారెక్టర్స్ అని ఇస్తాను అనమాట. ఇప్పుడు నాకు దీన్ని ప్రింట్ చేయాలి STR2. సో STR2 ప్రింట్ అవ్వాలంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ STR2ని ప్రింట్ చేసేసేయండి. సో మనకి ఏంటి ప్రింట్ ఏం జరుగుతుంది, సబ్ స్ట్రింగ్ మీద యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే, ఇట్లా స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్లో మీకు ఎక్కడైతే పోర్షన్ ఆఫ్ కొంత పార్టే కావాలి, మొత్తం ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాంటి సినారియోలో సబ్ స్ట్రింగ్ యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేస్తాం అనమాట. అప్లికేషన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు. సో మనకు ఇండెక్స్ పొజిషన్ 3 నుంచి స్టార్ట్ అయింది, చూసారా ప్రోగ్రామ్. ఓకే, సో ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి ఎక్కడి నుంచి ఉంది, 3 నుంచి స్టార్ట్ అయింది. నాకు ఇప్పుడు నేను 8 ఇచ్చా కదా, సో 10 క్యారెక్టర్స్ లెంత్ అనేది 10 క్యారెక్టర్స్ ఇస్తాను. అప్లికేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మళ్ళీ రన్ చేయండి అప్లికేషన్. స్టార్ట్ దిస్ అప్లికేషన్. సో ఇప్పుడు మనకు వచ్చేసి చూసారా ప్రోగ్రామింగ్. ఓకే, సో మొత్తం 11 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను 11 కొని ఇస్తున్నాను. సో సేవ్ చేయండి. నా రీలోడ్ అప్లికేషన్. సో చూసారు నాకు ప్రోగ్రామింగ్ అంటే నాకు షీ షార్ప్ అనేది అవసరం లేదు, ప్రోగ్రామింగ్ ఒకటే కావాలి. ఈ విధంగా మనం స్ట్రింగ్లో ఒక పోర్షన్ అనమాట కొంతవరకే కావాలన్నప్పుడు సబ్ స్ట్రింగ్ యూజ్ చేసుకొని దాన్ని గెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ స్ట్రింగ్లో నాకు ఈ షీ షార్ప్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి. సో మనకు ఇఫ్, సో ఈ ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ తర్వాత చూపిస్తాను. సో లేకపోతే మనకు బూలియన్ బూల్ ఫ్లాగ్ ఈక్వల్ టు STR1 డాట్ కంటైన్స్. ఓకే, ఈ కంటైన్స్లో నేను ఏం రాస్తానంటే షీ షార్ప్ అనే కీవర్డ్ దీంట్లో ఉందా లేదా, ఎంటైర్ ఉందా లేదా రాస్తాను అనమాట. ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, షీ షార్ప్. సో సి అనేది క్యాపిటల్లో ఉంది కాబట్టి క్యాపిటల్లో రాయండి. మళ్ళీ ఇంకో ఫ్లాగ్ తీసుకుంటున్నాను, ఈ ఫ్లాగ్లో వచ్చేసి షీ షార్ప్ బదులు ఎఫ్ షార్ప్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఫ్లాగ్ 1 అని ఇస్తాను అనమాట మీకు అవుట్పుట్. సో డిఫరెన్షియేషన్ అర్థం అవ్వాలి కాబట్టి. సో ఈ ఎంటైర్ స్ట్రింగ్లో షీ షార్ప్ అని ఉంటే బూలియన్ ట్రూ అని రిటర్న్ చేస్తున్నమాట. కంటెంట్స్ మీద ఇట్లా మౌస్ వర్క్ చేయండి, ఇక్కడ రిటర్న్ టైప్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ ఈ రెండింటిని ప్రింట్ చేద్దాం, మనకు అవుట్పుట్ ఏ విధంగా ప్రింట్ అవుతుందో తెలుస్తుంది. ఓకే, సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఫ్లాగ్, నెక్స్ట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇక్కడ వచ్చేసి ఫ్లాగ్, తర్వాత ఫ్లాగ్ 1 ప్రింట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ రన్ చేయండి. సో ఈ కంటైన్స్ మెథడ్ మనకు ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. చూసారా
సి షార్ప్ అనేది దీంట్లో ఉంది కాబట్టి టూ రిటర్న్ చేస్తుంది, ఎఫ్ షార్ప్ లేదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు కండెన్స్ మెథడ్ని యూజ్ చేసుకొని ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ స్ట్రింగ్లో ఈ సి షార్ప్ అనేది అవసరం లేదు, ఈ సి షార్ప్ ప్లేస్లో ఎఫ్ షార్ప్ అనే ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను కొత్త స్ట్రింగ్ తీసుకున్నాను, స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్ టు ఎస్టిఆర్ వన్ డా రీప్లేస్ అని మనకు ఫ్రీ డిఫైన్ మెథడ్ ఉందన్నమాట. దీంట్లో ఏం కావాలంటే నాకు షీ షార్ప్ అనే దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, షీ షార్ప్. సో ఏ వ్యాల్యూతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, ఎఫ్ షార్ప్ అంటే న్యూ వ్యాల్యూ, ఇది ఓల్డ్ వ్యాల్యూ, తర్వాత పారామీటర్ వచ్చేసి న్యూ వ్యాల్యూ అనమాట, ఎఫ్ షార్ప్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయండి, కన్సోల్ డాట్ రైట్ లైన్, కన్సోల్ డాట్ రైట్ లైన్ రిజల్ట్. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఈ షీ షార్ప్ ప్రోగ్రామ్కి బదులు ఎఫ్ షార్ప్ ప్రోగ్రామింగ్ అనే అవుట్పుట్ రావాలన్నమాట. సో రియల్ టైంలో కూడా మనం ఇట్లా స్ట్రింగ్ వ్యాల్యూస్ని కొన్నిటితో రీప్లే చేయాల్సిన సినారియోస్ వస్తాయి. అలాంటి సినారియోలో ఇట్లా ఫ్రీ డిఫైన్డ్ మెథడ్స్ని యూజ్ చేసుకొని రీప్లే చేయొచ్చు. ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేయండి. నాకు చూశారు కదా ఇప్పుడు షీ షార్ప్ ప్లేస్లో మనకు ఎఫ్ షార్ప్ ప్రోగ్రామింగ్ అని ప్రింట్ అయింది, కాలంటే పైన చూడండి షీ షార్ప్ ప్రోగ్రామింగ్, ఇక లాస్ట్లో మనకి ఏముంది ఎఫ్ షార్ప్ ప్రోగ్రామింగ్. ఈ విధంగా మనకు ఫ్రీ డిఫైన్స్ మెథడ్స్ని యూజ్ చేసుకొని చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఇట్లా స్పేస్ అనేది ఉందన్నమాట, ఇట్లా స్పేస్ అనేది స్ట్రింగ్లో స్టార్టింగ్ లాస్ట్ ఎండ్ పొజిషన్లో స్పేస్ ఉంది. ఇప్పుడు నాకు ఈ స్పేస్ అవసరం లేదు, రియల్ టైంలో స్పేస్ని రిమూవ్ చేయాలన్నమాట. సో దానికి మనకి ఏంటంటే ట్రిమ్ మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, స్ట్రింగ్ రిజల్ట్ వన్ ఈక్వల్ టు ఎస్టిఆర్ వన్ డాట్ ట్రిమ్. సో ఇక్కడ చూసారు ట్రిమ్ స్టార్ట్ ట్రిమ్ ఎండ్, ట్రిమ్ అంటే కంప్లీట్గా స్టార్టింగ్ ఎండింగ్లో ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. ట్రిమ్ అంటే ఎండ్ అంటేనే ఎండింగ్లో ఉన్న స్పేస్ని రిమూవ్ చేస్తుంది, స్టార్ట్ అంటే స్టార్టింగ్లో ఉన్న స్పేస్ని రిమూవ్ చేస్తుంది. రెండు సైడ్ స్పేస్ రిమూవ్ చేయాలంటే డైరెక్ట్గా ట్రిమ్ మెథడ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ రిజల్ట్ వన్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు అప్లికేషన్ని రన్ చేయండి. ఓకే, రన్ దిస్ అప్లికేషన్, మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారా ఫస్ట్ స్టార్టింగ్లో స్పేస్ వచ్చింది, ఎందుకంటే ఈ స్ట్రింగ్లో మనకు స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ స్పేస్ వచ్చింది. అదేవిధంగా లాస్ట్లో కూడా స్పేస్ ఉంటుంది, స్పేస్ కనిపించదు కాబట్టి రైట్ సైడ్ కనిపించట్లేదు. సో ఈ స్పేస్ రిమూవ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి స్టార్టింగ్ ప్రింట్ అయింది, ఇక్కడ స్పేస్ రాలేదు. ఆ విధంగా మనం స్ట్రింగ్ని స్పేస్ అనేది రిమూవ్ చేయొచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ మెథడ్. ఓకే, సో స్ట్రింగ్ ఈ ట్రిమ్ మెథడ్ ఏం చేస్తుంది, మనకు స్టార్టింగ్లో ఉన్నదాన్ని అదేవిధంగా ఎండింగ్లో ఉన్న స్పేస్ని రిమూవ్ చేయడానికి ట్రిమ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓన్లీ స్టార్ట్లో రిమూవ్ చేయాలంటే ట్రిమ్ స్టార్ట్, ఎండింగ్లో స్పేస్ రిమూవ్ చేయాలంటే ట్రిమ్ ఎండ్. ఈ విధంగా మనం స్ట్రింగ్ మెథడ్స్ని యూజ్ చేసుకొని చాలా మెథడ్స్ ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే వీడియోలు ఎంతో ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఏ నైస్ డే.